తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అన్నట్లుగా తెలంగాణలో పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో గవర్నర్ ను కేంద్ర ఆగమేఘాల మీద ఢిల్లీకి పిలిపించడం, అలాగే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలోనే ఆమె టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తి వెళ్లగక్కుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను తెలంగాణ ప్రభుత్వం గౌరవించడం లేదన్నారు. దీంతో గవర్నర్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో రాజ్భవన్ వర్సెస్ ప్రగతి భవన్ అన్నట్లుగా తయారైంది. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై వరుసగా అగ్రనేతలతో భేటీ అవుతున్నారు. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. పుదుచ్చేరి అలాగే తెలంగాణ పరిస్థితులపై చర్చించారు. ముఖ్యంగా తెలంగాణలోని తాజా పరిస్థితిని హోంమంత్రికి వివరించినట్లు తెలుస్తోంది. అమిత్ షాతో భేటీ తర్వాత ఆమె మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే తాను ఆలోచిస్తానని, వారికి మేలు జరిగేలా హోంమంత్రితో చర్చించానని అన్నారు. తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని, తనకు ఎవరి నుంచి ఎలాంటి సహకారం అందకపోయినా పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్తానని స్పష్టం చేశారు. తాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానని, అందరితోనూ స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తినని తమిళిసై పేర్కొన్నారు. రాజ్భవన్ కు ఏ పార్టీతోనూ సంబంధం లేదని, గత రెండేళ్లలో తాను బీజేపీ నేతలను కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే కలిశానని తెలిపారు. ఉగాది ఉత్సవాలకు ఆహ్వానం పంపితే ప్రభుత్వం తరపున ఎవరూ హాజరు కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యక్తిగా తనను గౌరవించకపోయినా రాజ్భవన్ ను గవర్నర్ పదవిని గౌరవించాలన్నారు. తానెవరిని విమర్శించడం లేదని, అయితే ఒక మహిళను గౌరవించే విధానం మాత్రం ఇది కాదని అన్నారు. మై రాజ్భవన్ డోర్స్ ఆర్ ఓపెన్, లెట్ ద చీఫ్ మినిస్టర్ కమ్, లెట్ ద మినిస్టర్స్ కమ్, లెట్ ద చీఫ్ సెక్రటరీ కమ్. This is the problem we have. Then I am ready to answer. Sir, the, why, then, na, did I hold the flag of BJP when I went there? Did I get a battalion of BJP? I went with my husband as a governor, not only as a governor, as a simple deity I went. So I was not bothered whether EO is coming, whether collector is coming. I went to pray Lakshmi Narasimha. That's all. I am not bothered. Next day it was media reported that nobody came. I was not bothered. So how can they say, no, without any evidence, how can they say that? గవర్నర్ తమిళిసై ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు మంత్రి కేటీఆర్. గవర్నర్ తో కానీ, గవర్నర్ల వ్యవస్థతో కానీ తమకు ఎలాంటి పంచాయతీ లేదన్నారు. గవర్నర్ తమిళిసైని తామెన్నడూ అవమానించలేదని క్లారిటీ ఇచ్చారు. వారిని ఎంత గౌరవించాలో అంతే గౌరవించామన్నారు. మాజీ గవర్నర్ నరసింహన్తో తమకు ఎప్పుడూ ఇబ్బంది రాలేదన్న విషయాన్ని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. తనకు తానుగా ఏవో ఊహించుకుంటే అందుకు మేమెలా బాధ్యులవుతామంటూ ప్రశ్నించారు. గవర్నర్ కాకముందు తమిళిసై ఏ పార్టీ నాయకురాలో అందరికీ తెలుసని మంత్రి కేటీఆర్ అన్నారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో మాట్లాడిన మాటలు బాధించాయన్న ఆయన, పొలిటికల్ లీడర్గా మీరు గవర్నర్ కావచ్చు కానీ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ కావద్దా అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. గవర్నర్ గవర్నర్గా వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తాము. ఎక్కడ వారి గౌరవానికి భంగం వాటిల్లే విధంగా మేము చేయలేదే. వారు ఎందుకు ఊహించుకుంటున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో నేను ఇంకోటి కూడా అడుగుతాము. వారు నిన్న మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో నేను అభ్యంతరం పెట్టినందుకు నన్ను అవమానిస్తారా అని అడుగుతున్నారు. కౌశిక్ రెడ్డి గారిని వారు, ఆయనకు రాజకీయ నేపథ్యం కాబట్టి నేను అలౌ చేయలేదని కూడా చెప్పినట్టు నేను విన్నాను. మరి నేను అడుగుతా ఉన్నా బ్రదర్, మరి గవర్నర్ అయితేనికేమో రాజకీయ నేపథ్యం అడ్డం రాదు, ఎమ్మెల్సీ అయితే అడ్డం వస్తుందా? కొన్నాళ్లుగా రాజ్భవన్ కు ప్రగతి భవన్ కు మధ్య గ్యాప్ పెరిగిపోతోంది. అప్పట్లో కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితే తమిళిసై దాన్ని తిరస్కరించారు. అది ప్రభుత్వానికి మింగుడు పడలేదు. పైగా ప్రజాదర్బార్ నిర్వహిస్తానని గవర్నర్ నిర్ణయించడంతో సమాంతర పాలన అంటూ ప్రభుత్వ పెద్దలు కౌంటర్ అటాక్ చేశారు. ఈ క్రమంలో పలు సందర్భాల్లో ప్రభుత్వం గవర్నర్ ప్రోటోకాల్ను పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఇలా గ్యాప్ అంతకంతకు పెరుగుతోన్న తరుణంలో తమిళిసై ఢిల్లీకి పయనమవడం, కేంద్ర పెద్దలతో భేటీ అవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.